आलयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ॐ भद्रं देवाः भद्रं पश्येमाक्षवीर्यजत्राः स्थिरे रङ्गे सुष्ठुवाघं सस्तनोभिः यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नस्तार्शो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः सदाहं सम्प्रदायज्ञं संयमीन्द्रं सदाश्रियम् సచ్చిదానందం తమాశ్రయే మనము ఇంతవరకు ఆరు మంత్రాలు చెప్పుకున్నాం ఆరు మంత్రాలు అవస్థాత్రయం గురించి చాలా కూలంకుషంగా భాష్యంతో సహా మనం టిప్పణీలు భాష్యం మరియు సచ్చిదానందేంద్ర స్వామి వారు అనుగ్రహించిన మాండూక్య ఉపన్యాసమంజరి అనే దానితో సహా చాలా బాగా వివరించుకున్నాం ఇక రాబోయేది ఏడవ మంత్రం అది నాంత ప్రజ్ఞం నబహిప్రజ్ఞమని తుర్యాపాదాన్ని తెలియజేయడానికి వచ్చే మంత్రానికి ముందుగా కారికలు వచ్చున్నాయి అలాంటి కారికల నుంచి సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాములు వారు ఇక్కడ ఈ కారిక నుండి గౌడపాద హృదయ అనే పేరుతో కారికలకి ఆ యొక్క వ్యాఖ్యానం చేశారు భాష్య స్వరూపాన్ని విశదీకరించి తెలియజేశారు అందులో భాగంగా ఈ గౌడపాద హృదయ అనే గ్రంథము ఏదైతే ఉందో దానికి ముందుగా పీఠికను రచించారు ఈ పీఠిక చాలా అమూల్యమైనది అటువంటి పీఠిక మనం ఇప్పుడు ఈరోజు ఏకాదశి అయి ద్వాదశి నాడు ఈరోజు ప్రారంభించుకుంటున్నాం రేపు సచ్చిదానందే స్వామి స్వామివారి ఆరాధన ఆరాధన ముందుగా ఈ గౌడపాద హృదయాన్ని తెలుసుకుంటున్నాం పీటికిలో మొదటి టాపిక్ ఏంటంటే గౌడపాద హృదయం అనే పేరు ఎందుకు గౌడపాద హృదయం అనే పేరు ఎందుకు పెట్టాము అనే దాని మీద టాపిక్ ఉపనిషత్తుల అభిప్రాయాన్ని చర్చలు ఏవైతున్నాయో ఆ చర్చల యొక్క గడిబిడి లేకుండా గ్రహించాలని అనుకున్న వాళ్ళు కోసం ఈశావాస్యము కేన ముండక కట ప్రశ్న మొదలైన ఉపనిషత్తుల సారాన్ని సరళ భాషలో వాటన్నిటికీ ఉపన్యాసమంజరి అనే గ్రంథాన్ని మేము ప్రకటించాం ఆధ్యాత్మిక ప్రకాశ కార్యాల నుండి ప్రకా ప్రకటించాం అదే మాలికకి చెందినట్లు మంజరి అనే పుస్తకాన్ని కూడా అధ్యాత్మ ప్రకాశ మాసపత్రికలో ప్రకటించబడ్డ వ్యాసాల యొక్క సహాయంతో మేము దానిని చాలా కూలంకుషంగా విడిగా వ్రాసి ఉన్నాం దీనిని ప్రస్తుత గ్రంథంలో గౌడపాద గ్రంథంలో కూడా అక్కడక్కడ పరామర్శించాం దానిలో ఉన్న విషయాన్ని ఇక్కడ ఈ గౌడపాద హృదయంలో సంక్షేపంగా పెట్టాం సంక్షేపంగా పెట్టి శ్రీ గౌడపాదుల ఆశ్ ఆశయాన్ని బయటపరిచే భాగాన్ని మాత్రం కారికల వ్యాఖ్యానంలోనే చర్చ కారికల వ్యాఖ్యానంలోనే చర్చం అందుకే ఈ గ్రంథానికి శ్రీ గౌడపాద హృదయం అని అన్వర్థనామాన్ని మేము ఇచ్చి ఉన్నాం ఇది గౌడపాద హృదయం ఈ పేరును ఎన్నుకోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది ఈ గౌడపాద హృదయం అనే పేరును ఎన్నుకోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది గౌడపాదులు వ్రాసిన నాలుగు ప్రకరణాలు ఒకే గ్రంథం యొక్క అధ్యాయం కావని గౌడపాదులు నాలుగు ప్రకరణాలు ఇచ్చేసారు కదా కారికలు ఇది ఒకే గ్రంథం యొక్క అధ్యా అధ్యయన అధ్యాయాలు కావు అని మళ్ళా అవి స్వతంత్ర గ్రంథాలని ఒక ప్రకరణానికి ఇంకొక ప్రకరణ సంబంధం లేదు వేటికవే నాలుగు స్వతంత్ర గ్రంథాలని బౌద్ధుల యొక్క ప్రభావం చేత ఈ కార్కులో క్రొత్త రూపం వచ్చిందని కొందరు భావిస్తున్నారు జనులు ఆగమ ప్రకటమని భాగి భావిస్తున్నారు కదా మొదటి ప్రకరణం ఆగమ ప్రకరణం అని భావిస్తున్నారు కదా ఆ భావి భావించే భాగం కూడా ఉపనిషత్తే అని కొందరు వాదన చేస్తున్నారు అంటే కార్యకులతో సహా ఉపనిషత్తు అని వాదం చేస్తున్నారు ఇంకా కొందరు పాశ్చాత్యులు ఉపనిషత్తు అనేది కూడా గౌడపాదుని యొక్క కృతే అని దృష్టితో వాళ్ళు చూపిస్తున్నారు ఉపనిషత్తు పన్నెండు మంత్రాలు కూడా గౌడపాది కృతే ఆయన రచించింది అని చెప్తున్నారు ఇంకా కొంతమంది అలాతశాంతి అనే నాలుగో ప్రకరణం ఏదైతే ఉందో అలాత శాంతి మాత్రం బౌద్ధుల గ్రంథము అని పూర్తి స్థాయిలో కల్పించారు కానీ సాంప్రదాయకంగా అద్వైతుల్లో బహుకాలము నుండి ఉన్న అభిప్రాయమే సరి అయిందని సరి అయిందని ఉపనిషత్తు యొక్క పన్నెండు మంత్రాల్ని విడిచిపెడితే మిగతా నాలుగు ప్రకరణాలు గౌడుపాదులు గ్రంథాలని గ్రంథానికి చేరినవే అని దానికి తగినంత ఆధారాలు ఉన్నాయని నా యొక్క నమ్మకం నా యొక్క నమ్మకం అందువల్ల ఈ నాలుగు ప్రకరణాలకి ఒకే విషయంలో తాత్పర్యము ఉన్నది అని తెలియపరిచి లక్ష్యం పెట్టుకొని మొత్తం గ్రంథానికి శ్రీ గౌడపాద హృదయం అనే పేరు పెట్టుకున్నాం నాలుగు ప్రకరణాలు ఒకే విషయానికి తాత్పర్యం ఉంది దాన్నే లక్ష్యం పెట్టుకొని గౌడుపాదుడు యొక్క హృదయాన్ని మేము తెలియచేయాలని ఉద్దేశం చేత అందులో గౌడుపాద హృదయం అనే పేరుని మేము పెట్టుకున్నాం ఈ అభిప్రాయాన్ని మా కార్యాల నుండి ప్రచురించబడ్డ మాండూక్య భాష్యముగా బయటపడి ఉన్న బయటపెట్టిబడి ఉన్న గౌడుపాద హృదయాన్ని ఏ సందిగ్ధత లేకుండా వాచకులకి స్పష్టంగా తెలియపరచడం కోసం అంటే ఏమిటి ఇప్పుడు మేము మేము ఈ యొక్క ఏ సందిగ్ధము లేకుండా గౌడుపాద హృదయాన్ని సందిగ్ధం లేకుండా ఎందుకు స్పష్టపరుస్తున్నాం అంటే ఇక్కడ మేము మా కార్యాలయం నుండి మాండూక్యము మాండూక్య భాష్యము మరియు టిప్పణీలు కారికలు వీడితో కూడుకున్న గ్రంథం అలాంటి దాన్ని మేము తీసుకున్నాం మేము రచించాం మాండూక్య భాష్యానికి వ్యాఖ్యానం వివరణ ఇచ్చాం టిప్పణీలు రాశాం అటువంటి దానికి గౌడపాద హృదయానికి సందిగ్ధం లేకుండా వాచకులకి చదివే వాళ్ళకి వినేవాళ్ళకి స్పష్టంగా తెలియపరచడం కోసం ఇప్పుడు ఈ గౌడపాద హృదయం అనే గ్రంథంలో దాన్ని ఇంకా స్పష్ట ప్రస్ఫుటపరచాలని విశదీకరించాలని ఈ విషయాన్ని మళ్ళా వివరిస్తున్నాం నిజం చెప్పాలంటే మాండూక్య ఉపనిషత్తు యొక్క ఆ భాష్యము యొక్క భాష్యాన్ని తెలుగు అనువాదము మరియు టెప్పణీలు సరిపోతుంది ఇంకా విశదీకరించాలని హృదయాన్ని రాసాం టెప్పణీలు అద్భుతమైన టెప్పణీలు ఈ విచార విషయాల యొక్క భాగాలు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే విచార విషయాల విభ విభాగాలు ఇందులో ముఖ్యమైనవి అసలు మాండూక్యము ఉపనిషత్త ఆగమ ప్రకరణము ఉపనిషత్త అనేది సంశయం మొత్తం మాండూక్యమంతా ఉపనిషత్తు లేదా ఆగమ ప్రకరణం మాత్రమే ఉపనిషత్తు అనే రెండు ప్రశ్నలు ఉపనిషత్తుకి సంబంధించి ఉన్నాయి ఈ రెండు ప్రశ్నలు ఉపనిషత్తుకు సంబంధించి ఉన్నాయి కాబట్టి ఈ రెండు విషయాలు మాండోక్యోపన్యాసమంజరైన పీఠికలో విమర్శించాం మొదట్లో విమర్శించాం శ్రీ గౌడపాదులు ఎవరు ఈ గ్రంథం యొక్క పేరేమిటి వారి గ్రంథాలు ఏవేవి ఉన్నాయి కారికకి మూలమైన గ్రంథాలు ఏమిటి మాండూక్యము ఆగమ ప్రకటన యొక్క కారికలు గౌడపాద కృతులేనా మాండూక్యము ఒక స్వతంత్ర గ్రంథమా గౌడపాదులు నాలుగు ప్రకరణాలు మొత్తం కలిపి గౌడపాదుల యొక్క నాలుగు ప్రకరణాలు ఏవైతే ఉన్నాయో నాలుగు ప్రకరణాలు మొత్తం కలిపిందే ఒక గ్రంథమా ఇటువంటి మొదలైన విషయాలు గౌడపాదుల గురించినవే కాబట్టి ఇవన్నీ గౌడపాదుల గురించి వచ్చినవే ఈ ప్రశ్నలన్నీ కాబట్టి వాటిని ఈ కార్కుల యొక్క పీఠికలోనే చర్చించాలి అని నాకు అనిపించింది అందులో ఈ కార్కుల యొక్క పీఠికలో మేము చర్చిస్తున్నాం వీటిలో ఆగమ ప్రకరణానికి సంబంధించిన విషయాలు మాత్రమే పరిశీలిస్తున్నాం ఆగమ ఇందులో ఆగమ ప్రకటనకి సంబంధించిన విషయాలు మాత్రమే మేము పరిశీలిస్తున్నాం ఎందుకంటే గౌడపాదులు ఇక్కడ ముఖ్యం ఏంటి అసలు ఈ గౌడపాదులు ఎవరు అనేది కదా ప్రశ్న దాని విషయంలో తీసుకుంటే గౌడపాదులు ఎవరు అనే దాని గురించి ఇప్పటి వరకు ఎవరికీ చారిత్రాత్మికంగా చారిత్రకంగా తెలియదు ఎవరు అనే దాని చారిత్రకంగా తెలియదు అద్వైతులు గురు పరంపరలో స్మరించుకునేటప్పుడు వాళ్ళు శిష్యుడని గౌడపాదులు వారి పేరని అర్థాన్ని కలిగిన ఒక పదాన్ని చెబుతూ ఉంటారు నారాయణం పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశనంచ వ్యాసం సుఖం గౌడుపాదం అందువల్ల ఇక్కడ సుఖుడు యొక్క శిష్యుడని పరంపరలో చెబుతూ ఉంటారు అయితే వ్యాలే వ్యాలెస్సర్ వ్యాలెస్సర్ అనే పాశ్చాత్య విద్వాంసుడు అది ఉత్తరదేశ సంప్రదాయం యొక్క పేరుతో కనిపిస్తున్నది ఆ గౌడుపాద అనేది ఉత్తరదేశ సంప్రదాయం యొక్క పేరుతో కనిపిస్తున్న నామధేయమని అసలు గౌడుపాదులు అనే వ్యక్తి లేడే లేడని అసలు గౌడుపాదు వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి వేరని ఒక రకమైన అహంకార ధోరణితో కల్పించాడు అహంకార ధోరణితో కల్పించాడు అంటే స్వచ్ఛందమైన నిర్ణయాన్ని ప్రకటించాడు ప్రకటించాడు ఎందుకంటే గౌడులు ద్రావిడులు అనే విశేషాలని ద్రావిడులు అంటారు కదా ద్రావిడ భాష ఉంది అది శంకరాచార్యకి సంబంధించిందా ద్రావిడి పేరు ఇంకెవరైనా ఉన్నారని దాని గురించి చర్చ చేశారు సజ్జన సవాలు కదా అందులో గౌడులు ద్రావిడులు అనే విశేషాన్ని శ్రీ గౌడుపాదుకి మరియు శ్రీ శంకరాచార్యకి శ్రీ సురేశ్వరాచారులు వారి నైష్కర్మ సిద్ధి ఎందు ప్రయోగించడం వల్ల గౌడులు అనే పదాన్ని ప్రయోగించారు ద్రావిడులనే విశేషాన్ని ప్రయోగించారు ఈ రెండు గౌడుపాదుల్ని మరియు శంకరాచార్యకి ఈ సురేశ్వరాచార్యుల వారి వారి నైష్కర్మ సిద్ధి నైష్కర్మ సిద్ధిలో ప్రయోగించి ఉండడం వల్ల వారు గౌడ దేశంలో ప్రసిద్ధులైన వేదాంతులని ఊహించుకోవాల్సి వస్తుంది ఎవరు గౌడపాదులు గౌడ దేశంలో గౌడ దేశంలో ప్రసిద్ధులైన వేదాంతులు అని మనం ఊహించుకోవాల్సి వస్తుంది గౌడ అనే ఏదైతుందో ఆ గౌడ అనేది వారి పేరని పాద అనేది గౌరవవాచక శబ్దమని గౌడ పాద గౌడ అంటే ఆయన పేరు పాద అంటే గౌరవవాచకం ఆ గౌరవవాచక శబ్దమని విధుశేఖర భట్టాచార్యులు ఊహించారు విధుశేఖర భట్టాచార్యులు ఆయన ఊహించారు శంకర విజయంలో కూడా ఈ పేరు విషయంలో ఏ రకమైన సహాయం దొరకదు ఇంత శంకర విజయంలో కూడా మొత్తంగా చూస్తే మొత్తంగా చూస్తే ఈ పేరు యొక్క రహస్యం బయటపడే ఏ మార్గం కూడా లేదు గౌడపాద అనే పేరు గురించి ఈ గ్రంథం యొక్క పేరు ఈ గ్రంథం యొక్క అస్తప్రతిలో గ్రంథాన్ని ఆగమశాస్త్రమని భాష్యాన్ని ఆగమశాస్త్ర విచారణ అని వాదన్ని పుష్టీకరించే అంశాలు ఉన్నాయి గ్రంథాన్ని ఆగమశాస్త్రమని భాష్యాన్ని ఆగమశాస్త్ర వివరణని ఇలాగా ఈ గ్రంథాన్ని పుష్టీకరించే అంశాలు చాలా ఉన్నాయి పేజీ నెంబరు రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల ముప్పై ఆరు రెండు వందల నలభై నాలుగు ఆగమశాస్త్రము ఆగమశాస్త్రము అనే పేరు ఈ అద్వైతుల్లో వాడుకులో లేదు ఆగమశాస్త్రం అనే పేరు అద్వైతుల్లో వాడుకులో లేదు లేకపోయినప్పటికీ మాండూక్య భాషం యొక్క ఆనందగిరి టీకా మాండూక్య భాషనికి టీకా రాశారు కదా ఆ ఆనందగిరి టీకాలో సంప్రతి గ్రంథ ప్రణయన ప్రయోజన ప్రదర్శనపూర్వకం పరమ గురూన్ ఆగమశాస్త్రయ్యాత్య ప్రణేతృత్వ వ్యవస్థితాన్ ప్రణమితి ప్రణమతి అని చెప్పారు ఆగమశా తస్య వ్యాఖ్యాతస్య అని పరమ అని ఆగమశాస్త్రస్య వ్యాఖ్యాతస్య అని ఉంది కాబట్టి ఆ వ్యాఖ్యానకారులు అంటే ఆనందగిరి అనే వ్యాఖ్యానకారుల కాలంలో కూడా ఈ అనే పేరు వాడుకలో ఉందని చెప్పచ్చు ఆ రోజుల్లో ఇప్పుడు ఈ గ్రంథాన్ని శ్రీ గౌడపాద కారికలు అని పిలవడం వాడుకలో ఉంది ఇప్పుడు ఏది కార్కులను గౌడుపాదు కార్కులను పిలవడమే వాడుకలో ఉంది శ్రీ గౌడుపాదు ఇతర గ్రంథాలు ఉన్నాయా అని కదా ప్రశ్న ఇక్కడ గౌడుపాదులు యొక్క ఇతర గ్రంథాలు ఏమైనా రచించిన ఉన్నాయా అని అడిగితే సాంఖ్య కారికల మీద వ్రాసిన భాష్యం ఒకటి ఉంది సాంఖ్యులు కారికలు ఉన్నాయి కదా దాని మీద రచించిన భాష్యం ఒకటి ఉంది ఉత్తర గీత అనే పేరుతో ఉంది ఇలా రెండు గ్రంథాలు వీటిని గౌడపాదాచార్యులే వ్రాశారని చెబుతారు కానీ వాటిని ఈ కారికాకర్తృవులు వ్రాసినారు అనే దానినే తగినంత ప్రమాణాలు ఉండవు గౌడపాదులే రచించారని ప్రమాణాలు ఉండవు ఎందుకు ప్రమాణాలు ఉండవంటే కారికల యొక్క శైలికి ఈ చెప్పిన ఈ గ్రంథాల శైలికి సమాన లక్షణాలు ఉండవు ఎందుకు భాష్య దానికి భాష్యం రాస్తాడు సాంఖ్యుల కార్యకాలకి ఉత్తర ఈ సమాన లక్షణం ఉండవు అందువల్ల వీటిని వ్రాసినది ఈ ఆచార్యులు కారు అని చెప్పవలసి వస్తుంది చెప్పవలసి వస్తుంది మాండూక్యము కూడా ఆగమ ప్రకరణము వలె అపౌరుషేయ గ్రంథమా లేకపోతే పౌరుషేయ గ్రంథమా పౌరుషం అంటే రచించిందా రచించకుండా ఉన్నదా ఆగమ ప్రకరణంలాగా మాండుక్యం అంతా కూడా అని ఇక్కడ మాండూక్యము ఉపనిషత్తువే అని సాంప్రదాయకులు నమ్ముతూ వచ్చారు మాండూక్యము ఉపనిషత్తే అని నమ్ముకుంటూ వచ్చారు అలా నమ్ముకుంటూ వచ్చినప్పటికీ ఊహాపోహలతోనే గ్రంథాల యొక్క ఇతివృత్తాన్ని నిర్ణయించే ఉన్నాయి ఈ అలాంటి హ్యాస హవ్యాసమున్న ఈనాటి కొందరు సంశోధకులు ఇది కూడా పౌరుషేయమే మాండూక్యము ఏదైతే ఉందో ఇది పౌరుషేయమే ఆగమ ప్రకరణము ఈ మాండూక్యము పౌరుషేయమే అంటే రచించినదే రచించిన గ్రంథమే అని కల్పించారు కల్పించారు డాయిన్స్ డాయిన్ సారీ డైసన్ ఆ డైసన్ అనే పాశ్చా పాశ్చాత్య విద్వాంసుడు వేదాంత సార సంగ్రహభూతమిదం శంకరాచార్య రాశారు కదా వేదాంత సార సంగ్రహభూతమిదం ప్రకరణ చతుయం ఓమితక్షరమిత్యాది ఆరభ్యతే అని అన్నారు కదా శంకర్లు మాట డైసన్ అంటున్నాడు అంటే తదక్షరమిదం సర్వం మొదలుగా ఉన్న వేదాంతార్థసంగ్రహభూతమైన ప్రకరణ చతుష్టయము ఆరంభించబడుతున్నది అని భాష్యకాలు మొదలెట్టారు అని శంకరాచార్యులు వారు రచించిన భాష్యవాక్యముల యొక్క ఆధారంతో ఓమిచ్చేతదక్షరం అనేది గంధకర్తులు రాసిన నాలుగు ప్రణకణాల రాశికి చేరిందని కల్పించారు అదంతా గ్రంథకర్త ఈ ఇలా చెప్పారు కదా మరి ఆ భాష్యం యొక్క ఆధారం తీసుకుంటే ఓమిత్యేతదక్షరం అనేది గ్రంథకర్తవులు రాసిన నాలుగు ప్రకరణాలు రాసికి చేరిందని అంటే అవి కూడా అందులో చేరాయని అలా అర్థం చెప్పారు ఇందువల్ల ప్రకరణ చతుష్టయం ఓమిచ్చేత దక్షరం ఇత్యాది అని అన్నారు కదా అంటూనే నాలుగు అతనే రాశాడు గ్రంథకర్తలే రాశాడు అని అంటే ఇక్కడ ఈ పై భాష్యవాక్యాన్ని ఆధారంగా చేసుకుని డైసన్ అనే పాశ్చాత్య విద్వాంసుడు అంటే దీనికి శంకరాచార్యులు ఎక్కడా కూడా మాండూక్యం శృతి అని ఉదహరించలేదు అనే యుక్తిని తీసుకున్నాడు ఆ యుక్తిని మద్దతుగా తీసుకున్నాడు ప్రకరణ చతుష్టయం ఇత్యాది అని ఓమిచ్చే దక్షరం ఇత్యాది అని తీసుకుని డాయిసన్ అనే పాశ్చాత్య విద్వాంసుడు మాండూక్యము గౌడపాదులు రచించిన కారికల్లో చేరిపోతుందే గాని అది శృతి కాదు అన్నాడు అది శృతి కాదని శంకర్లు ఎక్కడా కూడా దానిని శృతి అని చెప్పలేదని మాండూక్యము పేరు మాండూక్యము పౌరుషేయమే అని తెలిపారు అని అర్థం కానీ ఇలా చెబుతున్నప్పటికీ కూడా ఉపనిషత్తు భాగము గౌరపాదుల యొక్క కృతి అని భగవత్పాదులు కానీ ఇతర సంప్రదాయ వేదాంతులు కానీ ప్రస్తావించడము వేదాంత వాంగ్మయంలో ఎక్కడా కనిపించలేదు భగవత్పాదులు చెప్పలేదు ఇతర సంప్రదాయ వేదాంతులు కూడా చెప్పలేదు అందువల్ల ఈ ఊహను కల్పన రాజ్యానికి చేరిందే కానీ నిజంగా అది వాస్తవం కాదు అని తెలుసుకోవాలి ఇంకా కారికిలే ముందు రాసిన గ్రంథాలని వాటిని మరియు కొన్ని ప్రాచీన ఉపనిషత్తులను ఆధారం చేసుకుని ఇక్కడ వీళ్ళు ఇంకోళ్ళు ఏమంటారు కారికలు ఈ వాక్య మంత్రాలు ఉన్నాయి కదా మంత్రాల కంటా ముందు కారికలే ముందు రాసింది కారికలే ముందు రాసిన గ్రంథాలు నాలుగు ప్రకరణాలు అని వాటిని మరియు కొన్ని ప్రాచీన ఉపనిషత్తుల్ని ఆధారం చేసుకున్నాడని ప్రాచీన ఉపనిషత్తులు అంటే బురధారణి ఇటువంటివి ఆధారం చేసుకున్నారని అలా ఆధారం చేసుకుని ఎవరో ఇప్పుడు మాండూక్య ఉపనిషత్తు అని ప్రసిద్ధమైన గ్రంథ భాగాన్ని రచించారు అని కారికలు మరియు ఉపనిషత్తుల భావాల్ని క్రమపరచడం మార్చడం కొత్త విషయాలు చేర్చి వివరించడం ఈ ఉపనిషత్తు భావల్లో కనబడుతుంది బాగా అర్థమైందా ఎందుకంటే కారికలు మరియు ఉపనిషత్తు భావాలు క్రమపరచడానికి ప్రయత్నం చేసింది ఇందులో మళ్ళీ మార్చింది పదాలను మార్చింది చాలా బాగుంటుంది ఈ చికిత్స ఎక్కడెక్కడ మారిందో చెప్తారు పదాలు మార్చింది కొత్త విషయాన్ని చేర్చింది చేర్చి వివరించడం కార్యకుల్లో కొత్త విషయాలు చేర్చింది వివరించడం ఈ ఉపనిషత్తు భాగంలో కనబడుతుంది కనుక విధిశేఖర భట్టాచార్యులు ఈ రకంగా వాళ్ళు అతను ఆగమశాస్త్రమనే పేరు పేరుగల ఆంగ్లము పంతొమ్మిది వందల నలభై మూడు మరియు సంస్కృతము పంతొమ్మిది వందల యాభై గ్రంథాల్లో ఆయన రాశాడు ఆయన రాశాడు అంటే విధిశేఖర భట్టాచార్యులు వారి అనే గ్రంథంలో కారికలే మొట్టమొదట రచించబడిందని అయింది కదా ఇంకా ఈ కారికలు మరికొన్ని ప్రాచీన ఉపనిషత్తుల ఆధారంగా చేసుకుని రాశారు ఎవరో మాండూక్య ఉపనిషత్తు దీన్ని చూసి రచించారని అనుకోవచ్చు అందువల్ల ఇది శృతి కాదు ఇది పౌరుషయ్యము అని విధిశేఖర భట్టాచార్యులు అన్నారు ఇది కూడా కల్పన మాత్రమే ఇది కూడా కల్పన మాత్రమే అని అనడానికి ఆచారు యొక్క పాదపద్మమును సేవించిన వాళ్ళు మేము అని అనుకున్న అంత ఆ పదాల్లో ఎంతో అర్థం ఉంటుంది ఎంతమందిని కొట్టారు ఇది కూడా కల్పన మాత్రమే అనడానికి ఆచారులు యొక్క పాదపద్మమును సేవించిన మేము అని అనుకున్న సురేశ్వరాచార్యులు అంటే ఆచార్యులు యొక్క పాదపద్మమును పట్టుకున్న అంటే సురేశ్వరాచారులు తప్ప భాష్యకారులు రచించిన ఆ రచనలకి సురేశ్వరాచారు తప్ప ఎవ్వరూ ఫాలో అవ్వలేదు వాళ్ళు ఎవరు సురేష్ శంకరాచార్యుల వారు ప్రక్రియని వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదు అని అర్థం కదా అంత భావా భావ 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 ప్రకటన ఉంది కదా అందువల్ల ఇది కూడా కల్పన మాత్రమే అనడానికి ఆ విధుశేఖర భట్టాచార్యులు చెప్పింది కూడా కల్పన మాత్రమే అనడానికి ఆచారు యొక్క పాదపద్మంను సేవించిన వారు మేము అని అనుకున్నా ఏ అన్నారు కదా అక్కడ నేను ఆచార్యుల యొక్క పాదపద్మాన్ని సేవించిన వాడిని సేవించిన వాడిని మేము అని సురేశ్వరాచారు వారు వార్తికులు అంటారు అలాగే నైష్కర్మ సిద్ధిలో కూడా వారు ఏమంటారంటే నేను సన్మానాల కోసం అలాగే స్థుతి కోసం ఈ గ్రంథాన్ని రాయటం లేదు నా గురుదేవులు నాకు ఉపదేశించిన ఈ బ్రహ్మ విద్య నేను సరిగా అర్థం చేసుకున్నానా లేదా అని పండితులు నాకు తెలియచేస్తారని చెప్పి నా గురువుల దగ్గర తెలుసుకున్న దాన్ని నేను బయట పెడుతున్నాను అని పాపం ఆ మహనీయుడు రచించిన దాన్ని ఇక్కడ సూచిస్తున్నారన్నమాట సురేశ్వరాచారు వారు బురధాన్యక వార్తకుల్లో ఏం రాశారంటే మాండూక్యం గురించి బురధాన్యక వార్తకుల్లో ఏషోంతర్యామేషయోనిహి సర్వస్య ప్రభవాప్యయౌ మాండూక్యైన శృతివచ ఇది అన్నారు ఇది ఏ స్పష్టమధీయతే అని బృహదానిక వార్తిక మూడు ఎనిమిది ఆరు అనే శ్లోకంలో మాండూక్యాన్ని ఉపనిషత్తు అని చెప్పారు సుస్పష్టంగా ఇందువల్ల స్పష్టమధీయతే మాండూక్యైన శృతివచయి ఏంటి మాండూక్యైన శృతివచయితీంతర్యామేషు యోని సర్వస్వ్రభవాప్యయోహి భూతానామనుంది కదా ఆరో మంత్రం అది అందువల్ల శ్రీ సురేశ్వరాచార్యుల అభిప్రాయంలో మాండూక్యము శృతియే కాబట్టి శ్రీ శంకరుల అభిమతము ఎందు కూడా మాండూక్యము శృతి అని నిర్ణయించాలి ఎందుకంటే ఆయన ఉంటా అంటున్నారు కదా ఆచార్యు పాదపద్మాలను సేవించిన వాళ్ళమైన మేము అన్నప్పుడు ఆచార్యులు పాదపద్మాలు పట్టుకున్న ఆచార్యులు ఏదైతే ఉద్దేశం అదే అని చెప్పారు అది ఇద్దరితో ఒకటే ఉద్దేశం ఇది శృతి అని కనుక మాండూక్యము ఆధునిక కృతి అనడానికి ఏ ప్రమాణభూతమైన ఆధార వచనాన్ని ఈ భట్టాచార్యులు ఇవ్వలేదు అనే విషయాన్ని మనసులో పెట్టుకోవాలి అంటే వాచకులు ఇక్కడ గ్రహించాలి అని అర్థం ఇక ఆగమ ప్రకరణానికి ఉపనిషత్తికి వైలక్షణ్యం ఉందా ఆగమ ప్రకరణానికి ఉపనిషత్తికి ప్రకరణాలు అంటే కారికలు ఉపనిషత్తు అంటే మంత్రాలు అందువల్ల ఆగమ ప్రకరణలో ఉన్న కారికలకి ఉపనిషత్తుకి ఏమైనా వైలక్షణ్యం ఉందా ఒకటి మొదటి పాయింట్ భట్టాచార్యులు వారి నూతన కల్పను ఇచ్చిన యుక్తులు ఇవి భట్టాచార్యులు కొత్త కొత్త కలుపులు చేశారు ఆ ఇచ్చిన యుక్తులు ఏమంటే చెప్తున్నారు ఆగమ ప్రకరణము ఉపనిషత్తు యొక్క వివరణ అంటున్నారు కదా మీరు ఆగమ ప్రకరణం అంటే కారికలు ఉపనిషత్తు యొక్క వివరణ ఇది చాలా బాగుంటుంది మీరు విన్నారు కాబట్టి ఈ టాపిక్ అర్థమవుతుంది ఆగమ ప్రకరణము ఉపనిషత్తు యొక్క వివరణే అయితే గజ్జల్లో దురూహమైన దాన్ని అంటే ఊహకి అందని దాన్ని గద్యము అంటే మంత్రములలో అని అర్థం ఆగమ ప్రకరణము ఉపనిషత్తు యొక్క వివరణ అయితే మంత్రములలో దురూహమైన దాన్ని అంటే ఊహకి అందని దాన్ని ఉపేక్షించకుండా వివరించవలసి ఉంది ఊహకి అందని దాన్ని ఉపేక్షించకుండా అంటే వదిలిపెట్టకుండా వివరించాల్సి ఉంది కానీ అలా లేదు అదొక పాయింట్ ఇంకా రెండో పాయింట్ కారికే ముందుండి ఉపనిషత్ భాగం తర్వాత సంకల్పితమై ఉండవచ్చు ముందు ముందు ఉండాలి తర్వాత ఉపనిషత్ భాగం తర్వాత అది సంకల్పితమై ఉండాలి ఉండవచ్చు అనే దాన్ని గద్య పద్యాలు రెండింటినీ పోలిస్తే తెలుసుకోవచ్చు గద్యము అంటే మంత్రాలు పద్యములు అంటే కారికలు ఈ రెండింటినీ జాగ్రత్తగా పోలి చేసి పోలి పోలిక పెట్టి చూస్తే తెలుస్తుంది అర్థమైందా ఇంకా అయితే భట్టాచారులు రెండవ యుక్తిని పరీక్షించక ముందు ముందు రెండవ యుక్తితో వదిలిపెడదాం దాన్ని పరీక్షించకుండా ముందు మొదటి దానికి సామాన్యంగా ఒక ప్రతియుక్తిని చెప్పడం చాలా అవసరం ఆయనకి ప్రతియుక్తిని చెప్పాలి అంటే ఆ యుక్తితో చెప్పాడు కదా ఏమని ఆగమ ప్రకటన ఉపనిషత్తు యొక్క వివరణ అయ్యి ఉంటే దజ్జల్లో ఊహ కందని దాన్ని ఉపేక్షించకుండా వివరించాలి కదా ఎందుకు వివరించలేదు అని అడిగాడు కదా దానిని మేము ఆ యుక్తితో చెప్పాడు కదా దానికి ప్రతియుక్తి చెప్పడం చాలా అవసరం ఎందుకు అంటే ఎందుకు చెప్పాలి అంటే మాండోక్య ఉపనిషత్తికి కారికలు రఘువంశానికి మల్లినాథుడు వ్రాసిన వ్యాఖ్యానములాగా అన్వయక్రమమైన పది ప్రతిపదార్థాన్ని వ్రాసి వాక్యార్థాన్ని నిర్ణయించే క్రమం యొక్క వ్యాఖ్యానం లేదు అని అంటుంది ఏంటంటే మేము ఆ యుక్తితో చెప్పాడు కదా ఏ ప్రకరణము ఉపనిషత్తు యొక్క వివరణ నిజంగా అయితే మంత్రంలో ఊహకందని విషయాన్ని ఉపయోగించుకుంటే వివరించాల్సి ఉంది అలా లేదు కదా అని అంటున్నాడు కదా దానికి ఆయన ఏంటంటే యుక్తితో నేను చెప్తాను నీకు యుక్తితోనే చెప్పాలి కదా ఏమంటే రఘువంశానికి మల్లినాథుడు అని అతను రాసాట వ్యాఖ్యానం రఘువంశానికి మల్లినాథుడు వ్రాసిన వ్యాఖ్యానంలాగా ఉపనిషత్తుకి కారికలు అన్వయక్రమమైన ప్రతి పదార్థాన్ని వ్రాసి కదా అలాగే కదా భాష ఆ వ్యాఖ్యానం ఎలా చేస్తారు ప్రతి పదానికి పదానికి భాష్యం రాస్తారు అది ఆచార్యుల యొక్క ఇది ప్రతి పద పదానికి అలా మల్లీనాథుడు రాసిన వ్యాఖ్యానములగా అన్వయక్రమమైన ప్రతి పదా పదార్థాన్ని వ్రాసి వాక్యార్థాన్ని నిర్ణయించారు శంకరాచార్య భాషలు కూడా అలా వ్యాఖ్యార్థాన్ని ఇతను కూడా నిర్ణయించాడు ఆ మల్లినాథుడు రఘువంశానికి ఆ క్రమము యొక్క వ్యాఖ్యానంగా లేదు అలా ఉండి ఉంటే అలా లేదయ్యా కారికలు ఆ మంత్రాలకి ఎలాగైతే ఉందో ఆ ఆగమ ప్రకటనలో ఆ మంత్రాలు పన్నెండు మంత్రాలకి తగ్గట్టుగా కారికలు ఆ మలినాథుడు రఘువంశానికి రాసినట్టు వ్యాఖ్యానము సారీ ప్రతిపదనికి పదార్థ పదార్థము దానికి వ్యాఖ్యానము ఇలా రాయలేదయ్యా కారికల్లో మేము ఒప్పుకుంటావు ఏ అలా రాసి ఉన్నాడు అనుకోండి కార్కకారులు గౌడుపాదులు అలా రాసి ఉండి ఉంటే శంకరాచార్యులు మంత్రాలకి మళ్ళా భాష్యం రాయక్కర్లేదు కదా ఆయనే పద పదానికి పదార్థము వ్యాఖ్యానము చేసి ఉంటే అప్పుడు మంత్రాలకి శంకరాచార్యులు వ్యాఖ్యాన భాష్యం రాయక్కర్లేదు కదా బాగుందా రాసేవారు కాదు శంకరాచార్యులు దీనిము దీన్ని అర్థం చేసుకోకుండా దీన్ని అర్థం చేసుకోకుండా భట్టాచార్యులు ఈ పదాన్ని కారికాకాలి ఎందుకు విడదీయలేదు ఈ శబ్దము ఎందుకు మూలాల్లో భిన్నంగా ఉంది అంటే మూలల్లో మంత్రంలో ఒక పదాలు ఉంటాయి కారికల్లో ఆ పదాలు ప్రు కొంత మార్పు ఉంటుంది ఇలాంటి ఆక్షేపలు ఎత్తుతున్నాడు అతను అర్థం చేసుకోకుండా ఇప్పుడు భట్టాచార్య ఎత్తిన ఆక్షేపాలని వాటిని మేము సమాధానం అనుక్రమంగా ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి ఒకటి క్రింద ఒకటి వచ్చేటట్టు అంటే ఒకదాని తర్వాత ఒకటి కింద అంటే ఇంకొక ఆక్షేపం దాని కింద సమాధానం వచ్చేటట్లు వాచకులే ఇక్కడ ఇక్కడ సారాసార సార చేసుకోవాలి ఇందులో సారమెంత అసారమెంత చూసుకోండి ఆక్షేపం మొదటి ఆక్షేపం ఆగమ ప్రకణం యొక్క మొదటి ఐదు కారికలు ఐదు కారికలు ఇప్పుడు రాబోతున్నాయి కారికలు తొమ్మిదో ఎన్నో వస్తున్నాయి మొదటి అంటే ఏడో మంత్రానికి ముందు ఆరో మంత్రం తర్వాత ఈ ఆగంపరకుండా యొక్క మొదటి ఐదు కారికలు ఒకటి ఐదు ఐదు కారికలు ఒకటి నుంచి ఐదు రెండు మూడు మొదటిది ఏమో బహిష్ప్రజ్ఞ ఏదో వస్తుంది అది దాని తర్వాత దక్ష దక్షిణాక్షిముఖి ఏదో వస్తుంది అది రెండు తర్వాత మూడు రెండు మూడు మరియు నాలుగవ మంత్రాలకి వ్యాఖ్యానమైతే మూడవ మరియు ఏ ఆగంపడ మొదటి ఐదు కారికలు రెండు మూడు మరియు నాలుగు మంత మంత్రాలకి అయితే మూడు మరియు నాలుగు మంత్రాల్లో ఉన్న సప్తాంగ మంత్రాల్లో ఉంది కదా కార్కులేమో ఆ మంత్రాలకి వ్యాఖ్యానం అయ్యి ఉంటే రెండు మూడు మరియు నాలుగు ఏ మరి మంత్రాల్లో మూడు నాలుగు ఉంది కదా మూడేంటి జాగ్రత్త స్థానో బహిష్ప్రజ్ఞ నాలుగదేంటి ఏ స్వప్నస్థానో అంతఃప్రజ్ఞ అనే మంత్రాలు ఉన్నాయి కదా ఆ మంత్రాల్లో ఉన్న సప్తాంగ ఏకోనవింశతి ముఖ అని దురూహార్థము ఉన్నది అందులో అంటే ఊహకందనే అర్థం అందులో ఉంది ఉంది కదా అలాంటి అర్థం గల రెండు పదాల్ని విస్తరించకుండా ఎందుకు వదిలిపెట్టారు దాన్ని అంతటినీ విస్తారంగా చెప్పకుండా ఎందుకు వదిలేరు కార్యకుల్లో పదాలు ఎందుకు రావు వీటిని అనేక మంది అనేక రకాలంగా అనేక రకాలుగా వ్యాఖ్యానం చేశారు కదా ఈ పదాలని వాటిని ఎందుకు ఎత్తలేదు కారికాకారులు అని అడిగారు సమాధానం కారికల మొదటి ప్రకరణలో పన్నెండు మంత్రాల అభిప్రాయాన్ని సామాన్యంగా తెలియపరిచారు సమాధానం చెప్తున్నాడు ఆక్షేపకుడికి నాయనా కారికల మొదటి ప్రకరణలో అంటే ఆగమ ప్రకరణలో పన్నెండు మంత్రాల అభిప్రాయాన్ని సామాన్యంగా చెప్పారు అక్కడ సామాన్యంగా తెలియపరిచిన తరువాత విస్తారంగా తరువాత రెండు ప్రకరణాల్లో వివరించారు ఏ రెండు ప్రకరణాలలో వివరించారు రెండు మూడు ప్రకరణాల్లో వివరించారు విస్తారంగా అంటే ఆగమ ప్రకరణలో సామాన్యంగా వివరించారు అందులోనే విశేషంగా వివరిస్తే రెండవ ప్రకటన దేనికని అడుగుతావు నువ్వు వల్ల రెండు మూడు ప్రకారంలో విస్తారంగా వివరించారు ఇది ఎట్లా అనే విషయాన్ని రెండవ ప్రకటన యొక్క వివరణలో మేము చూపిస్తాం మేము చూపిస్తాం అందువల్ల ఇది అంతా కంటస్థాయి అంత గుర్తుండాలి ఉంటే అక్కడక్కడ మనం గుర్తు తెచ్చుకోవచ్చు వివరిస్తాం ఆడు చిన్న ఇస్తారు పీఠిక చూడండి అంటుంటారు కనుక ఇంకా నెక్స్ట్ ఆక్షేపణం బాగుందా ఆక్షేపాన్ని సమాధానం అలాగొంటే చూడండి ఆక్షేపం మూడవ మరియు తొమ్మిదవ మంత్రాల్లో వైశ్వానర శబ్దము మాత్రమే ప్రయోగించబడింది ఏ మూడవ మరియు తొమ్మిదవ మంత్రాల్లో ఏ జారిస్తాను బహిప్రజ్ఞ అక్కడ వైశ్వనవ అదే తొమ్మిదవ మంత్రంలో కూడా వైశ్వానర అనే శబ్దమే అక్కడ ఓంకారం వస్తుంది తొమ్మిదవ మంత్రంలో ఓంకార అన వచ్చినప్పుడు అక్కడ వైశ్వానరుడు చెప్పాడు మూడవ మంత్రంలో కూడా వైశ్వాడు చెప్పాడు కారికలో మాత్రము ఏ ఈ ఆగమ ప్రకణం ఇందులో ఈ ప్రకటనలో నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు విశ్వాని శబ్దాన్ని ప్రయోగించాడు అక్కడ వైశ్వానరుడు వస్తే ఇక్కడ విశ్వాని శబ్దాన్ని ప్రయోగించారు దీనికి కారణం ఏమిటి ఎందుకంటే మంత్రంలో ఉన్నదాన్ని ప్రయోగించాలి కదా రూలు విశ్వాన్ని పేరుని ప్రయోగించాలి ఈ విషయంలో ఆగమ పెరగడం యొక్క కారికల వివరాల్లో చూడండి ఈ విషయంలో కాస్త అక్కడికి వెళ్ళి చూడండి ఆ కారికల్లో అని అన్నాడు హే సరే సార్ అది కాదు సారీ పక్కకి వెళ్ళి కారికలో ఒకటి నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు సరే ఒకటి నాలుగు మరియు పంతొమ్మిది ఇరవై మూడు విశ్వ శబ్దాన్ని ప్రయోగించారు దీనికి కారణం ఏమిటి ఇదే రకంగా నృసింహోత్తర తాపనీ ఉపనిషత్తు ఆ భట్టాచలు రాసింది చెప్పమాటది నృసింహ అది కూడా మనం చెప్ మనం తెలుసుకున్నాం కదా ఆయన కనుక నృసింహోత్తర తాపని ఉపనిషత్తులో ఈ రెండు శబ్దాలు గ్రహించబడింది అందులో విశ్వాన్ని గ్రహించబడింది వైశ్వాన్ని గ్రహించబడింది ఉపనిషత్తులో వీటికున్న విశేషార్థాన్ని పంచదశిలో ఒకటో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలు వేదాంత సారము అనే దాంట్లో పదిహేడు తెలపబడింది చెప్పబడింది కదా ఈ విశేషార్థాన్ని అని అడిగాడు అని అడిగాడు ఎంత పీఠిక అనేది ఎంత జనరల్ నాలెడ్జు ఎంత శాస్త్రజ్ఞానం కలిగిస్తుంది చూడండి మనం గుడ్డిగా మనం భాష్యం టెప్పని వ్యాఖ్యానం విన్నామనుకోండి తర్వాత ఎవరైనా సంధించే ఇలాంటి గ్రంథాలు ఉంటే ప్రశ్నిస్తే మనకు తెలీదు శ్రద్ధతో దాన్ని కాదనుకోవాలి కానీ శ్రద్ధాభక్తితో మనకి దాని గురించి ఇంపాక్ట్ తెలీదు దాని గొప్పతనం ఇలా తెలిస్తేనే గ్రంథం యొక్క గొప్పతనం తెలుస్తుంది ఎన్ని గ్రంథాలు ఇందులో డయాన్స్ అని వీడు అని ఇంతకు వచ్చేస్తున్నారు ఇక్కడ భట్టాచారి ఆ భట్టాచారిని గౌడపాదహోదయం వరకు చీల్చి చెండాడుతూ ఉంటారు ఈయన ప్రతి కార్కుల దగ్గరను మ్యాక్సిమం ఇక్కడ దానికి సమాధానం చెప్పాలి విశ్వ వైశ్వానర అని సమాధానం ఏమిటంటే వైశ్వానర శబ్దమే ఉపనిషత్తుల్లో ప్రసిద్ధమే ఉంది వైశ్వానర ఉపనిషత్తుల్లో నువ్వు అన్నది కరెక్టే ఉపనిషత్తులో ప్రసిద్ధమై ఉంది ఏది మూడో మంత్రంలోని తొమ్మిదో మంత్రంలోని అయితే సమాధానం చాందోగ్య భాష్యం తీసుకో చాందోగ్య భాష్యము విశ్వాన్ నరాణ నరాణం పుణ్య పాపానురూపం గతిం సర్వాన్ ఏష ఈశ్వరో వైశ్వా నరహా మాట భాష్యకాలు విశ్వమంతా నరులను విశ్వమంతయు నరులను పుణ్య పాపములు కలిగిన గతికి తీసుకుని వెళ్ళేవాడు విశ్వమంతా ఉన్న నరుల్ని పుణ్య పాపములకు తగిన గతికి వాడి పుణ్యము వాడి వాడు చేసుకుని పుణ్య పాపాలకు తగ్గట్టుగా ఆ గతికి తీసుకుని వెళ్ళేవాడు అని వైశ్వరుడికి ఒక అర్థం ఇచ్చారు నరాణం అని రెండోది ఏంటి విశ్వ ఏవవా సర్వాత్మత్వా అన్నారు విశ్వమంతా నరులై ఉన్నవాడు అది గతిని తీసుకెళ్లేవాడని ఒక అర్థం ఇచ్చాడు విశ్వమంతా నరులు ఉండేవాడని ఈ రకంగా రెండు అర్థాన్ని ఇచ్చాడు అందువల్ల విశ్వ విశ్వైర్వా నరై ప్రత్యేగాత్మతయా ప్రవిభాజ్య నియత ఇది వైశ్వానర విశ్వనరుల కన్నా వారి వారి ప్రత్యేగాత్మయై ఏ ఈ లోపట ఉన్న ఆత్మయై వేరువేరుగా భావించబడేవాడు వైశ్వానర పరమాత్మయే కదా విశ్వ విశ్వ విశ్వనరుల కన్నా వారి వారి లో కన్నా వారి వారి లోపట ఉన్న ఆ ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ వేరువేరుగా ఎవడైతే లోపల భావించబడుతున్నాడో అతడే వైశ్వానర పరమాత్మ ఏ అనేది భాష్యం యొక్క అభిప్రాయాన్ని చూపించారు ఇది నియత ఇది వైశ్వానర వైశ్వాన పరమాత్మ ఏ అందువల్ల ఈ రకంగా చాందోక్య భాషలు చూపించారు ఇక్కడ మాండూక్య భాషలు ఏం చూపించారు ఇక్కడ మాండూక్య భాషల్లో విశ్వేశాం నరాణం అనేకథా నయనాత్ వైశ్వానరహ అని శబ్దాన్ని వాడారు ఏమని మాండుక్య భాషలో విశ్వేశాం నరాణం అనేకధా నయనాత్ వైశ్వానరహ ఇది మొదటి అర్థం రెండు అర్థాలు ఇచ్చారు అక్కడ గుర్తుందా మొదటి అర్థం ఎతడే నరులందరికీ అనేక రకాలుగా వాళ్ళ వాళ్ళ కర్మ ఫలా భోగానుసారంగా ఇచ్చి నడిపించడం చేత వైశ్వానరుడు అనబడు అనబడతాడని అనేకథా నయనాథ్ అన్నాడు అనేక కర్మానుచారంగా అన్నిటిని ఇచ్చి నడిపించడం చేత నయనాథ్ నడిపించడం చేత వైశ్వానుడు అనబడతాడని చెప్పాడు రెండు అర్థం చెప్పాడు యద్వా విశ్వశ్చ నరశ్చ అసౌ వైశ్వానర వైశ్వానర ఏవ వైశ్వ విశ్వానర విశ్వానర ఏ సర్వపిండాత్మ అనన్యత్వాత్ అన్నారు రెండో అర్థం ఏ నరులందరి కర్మ ఫలానుసారంగా నడిపించి నడిపించడం చేత వైశ్వాణ వాడు చెప్పాడు రెండోది ఏమన్నాడు విశ్వడు అనే అతడు విశ్వడు అనే అతడు నరుడు అంటే సర్వజీవులని అని విశ్వడు అని అతడు నరులు అంటే ఇక్కడ సర్వజీవులు అవ్వడం వల్ల ఇతను విశ్వానరుడు నరుడన్నా జీవుడన్నా ఒకటి కదా విశ్వానరుడు సర్వజీవుడు ఆయన అయి ఉన్నాడు విశ్వానరుడే వైశ్వానరుడు అన్నాడు కదా ఇక్కడ విశ్వానర ఏవ వైశ్వానర రా సర్వజీవులు అవడం వల్ల విశ్వానరహ అన్నాం విశ్వానరు అంటే ఇంకో పేరు అనుకుంటారని వైశ్వానర విశ్వానర ఏవ వైశ్వానరహ అన్నాడు మరి ఏమిటతడు ఇక్కడ సర్వపిండాత్మ అనన్యత్వాత్ సర్వ పిండ్ సర్వ శరీరాత్మలు తానే అయి ఉన్నాడు అందుకే అంటే వేరుగా లేడని తానే అయి ఉన్నాడు ఇక్కడ ఇచ్చిన రెండు అర్థాలు కూడా సమిష్టి వైశ్వానుడు అని చెప్తున్నది కదా సమిష్టి వైశ్వాణుడు అని చెప్తున్నది ఇందులో వైశ్వానరుడు అన్న విశ్వమన్నా సర్వము అయి ఉన్నాడని అని అర్థం కదా ఇక్కడ విశ్వమన్నా వైశ్వాన సర్వం అయ్యాడన అర్థం సమిష్ణునే చెప్తుంది ఈ అర్థాన్ని స్పష్టపరచడానికి కార్యకుల్లో అనే శబ్దాన్ని ప్రయోగించారు కారికులు దాని గురించే పరం గడుపాదులు విశ్వాని అనే శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించారు మంత్రంలో ఉంది కదా ఆయన చెప్పా విశ్వానర ఏమో వైశ్వానర శంకరాచార్య భాష్యం ఇచ్చారు కదా కనుక అది ప్రయోగించారు ఇక నువ్వేమన్నావు నృసింహోత్తర తాపనీ ఉపనిషత్తు అని అన్నావు ఈ నృసింహోత్తర తాపనీయంలో రెండు శబ్దాలని ఉపయోగించిన దానిని దానికి ఈ నృసింహోత్తర ఉపనిషత్తులో రెండు శబ్దాలని ఉపయోగించారన్నావు కదా ఆ రెండు శబ్దాలని ఉపయోగించారు అన్నావు కదా ఆ రెండు శబ్దాలను ఉపయోగించిన దానికి ఏ పంచదశి మొదలైన గ్రంథాల్లో విశ్వ అనే శబ్దాలను ఉపయోగించిన దానికి సరి అయిన యుక్తి లేదు ఆ రెండు ప్రకరణాలు ఏవైతే ఉన్నాయో పంచదశి వేదాంత సార అనే ప్రకరణాల్లో ఉపదేశించిన దానికి విశ్వ వైశ్వాని శబ్దాలు ఉపయోగించారు కదా దానికి నిస్సిహతాపురవిషత్తులో దానికి ఆధార యుక్తి లేదు వాటికి ఈ విషయంలో ఆగమ ప్రకటన యొక్క కార్యకుల్లో మేము వివరిస్తాం చూసుకోండి కారికల్లో వివరిస్తాం అని ఇది ఇంతవరకు అయింది సహనా అవుతూ సహనో బనక్తూ సహ వీర్యం